హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ గ్రామ వాలంటీర్ భద్రాని మన గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ జిఎస్ వాలంటీర్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ అనేది సిక్స్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్గా అయితే అప్డేట్ అయింది సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో డౌన్లోడ్ చేసుకోండి ఇకపోతే ఈ యాప్లో మనకి ఒక సరికొత్త టెక్నాలజీ అంటే ఫీచర్ అయితే గవర్నమెంట్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది సో ఈ ఫీచర్ ద్వారా మనకి ఇక్కడ నుంచి ఈ కష్టాలు అనేటి తప్పనున్నాయి ఏంటంటే మనం వాలంటీర్స్కి ప్రతిసారి ఏదైనా ఒక సర్వీస్ చేసేటప్పుడు ఆ సర్వీస్కి సంబంధించి మనకి బయోమెట్రిక్ ఆప్షన్ అయితే ఉన్నది సో ఆ బయోమెట్రిక్ ఆప్షన్ ద్వారా కొంతమందికి ఫింగర్స్ అయితే పడతాయి ఇంకొంతమందికి అయితే ఫింగర్స్ అయితే పడవు సో ఈ ప్రాబ్లంతో చాలామంది అయితే ఏదైనా సర్వీస్ చేయాలన్నా వాలంటీర్స్కి అయితే ఇబ్బందిగా అయితే ఉంది సో ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది దీనికోసం మనకి ఒక సరికొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సి అప్డేట్ పోయే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు యాప్ అనేది అప్డేట్ చేసుకోండి సో ఇకపోతే ఇక్కడ మనకి అప్డేట్ ఈకేవైసీ రిక్వైర్డ్ ఈకేవైసీ ఫర్ సిటిజన్ సో ఇవన్నీ ఆజీస్గా ఇంతకు ముందున్న ఆప్షన్స్ మీకు తెలుసు సో కాకపోతే ఇప్పుడు నేను మీకు అప్డేట్ ఈకేవైస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సో అప్డేట్ ఈకేవైస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేసి ఒక వ్యక్తికి మనము కేవైసీ అనేది చేయాలి సో కేవైసీలో భాగంగా కొంతమంది

సో ఇలా మనకి ఫింగర్ ప్రింట్ అనేది పడకుండా ఉండడం వల్ల చాలామంది సంక్షేమ పథకాలకి ఇలిజిబుల్ అవుతారు సో ఎలా అంటే అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనము ఒక పర్సన్కి మనము పింఛన్ అనేది అయితే అప్లై చేయాలి సో పిన్షన్కి అనేది అప్లై చేయనిపోయినప్పుడు వాళ్ళకి మీ అవసరంలో అంటే వాలంటీర్ దగ్గర అప్డేట్ ఈకేవసీ చేయించుకోమని అయితే చెప్తారు సో ఈ అప్డేట్ ఈకేవసీ చేసేటప్పుడు వాళ్ళకి ఎన్నిసార్లు ట్రై చేసినా కొంతమందికి ఫింగర్స్ అయితే పడవు ఇంకొంతమంది రేషన్ కార్డుకి సంబంధించి ఏదైనా సర్వీస్ చేయాలంటే సో అక్కడ మీకు సంబంధించి మీ వాలంటీర్ దగ్గర ఈకేవసీ చేయండి ఇలా ఏ ప్ర ప్రాబ్లం అయినా సరే కేవైసీ చేయండి కేవైసీ చేయండి అని అయితే చెప్తారో సో ఇందుకు మనకి గవర్నమెంట్ దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది సో అందుకోసం మనకి గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడ చూడండి మనకి సో ఫేసియల్ కేవైసీ సో ఇక మన నుంచి ఏ సర్వీస్ అయినా మనకి వాళ్ళకి బయోమెట్రిక్ అనేది పడకపోతే ఫేసియల్ యాప్ ద్వారా మనమైతే చేయొచ్చు సో కొంతమంది అడుగుతున్నారు అన్న పేసి యాప్ అనేది మా మొబైల్లో పనిచేయట్లేదని సో ఎలా మొబైల్ ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది ఒక వీడియో నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు ఆ వీడియో చూసి మీ మొబైల్లో ఆధార్ ఫేస్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకోండి సో ఇకపోతే మనం ఇప్పుడు ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫేషియల్ మీద క్లిక్ చేస్తానే మన మొబైల్లో ఫ్రంట్ కెమెరా అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో చూశారు కదా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే చూపిస్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇక్కడ డేటా అనేది అయితే తీసుకోవడం జరిగింది సో ఇలా డేటా తీసుకోవడం జరిగిందప్పుడు ఇక్కడ మనకి చూడండి బయోమెట్రిక్ డి నాట్ అంటే కొంచెం మనకి ప్రాబ్లం అంటే సర్వర్ ప్రాబ్లం వల్ల ఇలా వస్తుంది సో ఇలా ఎవరికైతే బయోమెట్రిక్ అయితే రాలేదో అలాంటి వాళ్ళందరికీ ఏదైతే కొత్తగా వచ్చిన ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ ద్వారా ప్రతి ఒక్కరు ఏదైనా సంక్షేమ పథకానికి ఇక్కడ నుంచి అయితే కారో సో ఈ విషయం మీ అందరికీ తెలియాలని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్